So hi guys, all of you, good evening, very good evening. ఈ రోజు మనం బ్యాంక్ లెవెల్లో చాలా ఒక వన్ వీక్ నుంచి క్లాస్ తీసుకోలేదు. యాక్చువల్గా కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్న కారణంగా ఒక వన్ వీక్ నుంచి క్లాస్ తీసుకోలేదు. సో బ్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి షార్ట్ కట్స్ యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నీ పాయింట్స్ చూద్దామండి. బ్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి పాయింట్స్ని చూద్దాం ఒకసారి. ఓకేనా? సో గుడ్ ఈవినింగ్ అండి భార్గవి గారు, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి ఈ పార్ట్లో ఎక్కువ పార్ట్ మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం పర్సన్స్ ఆన్సర్ అని ట్రై చేస్తుండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అనేది మీకు ఇస్తూ ఉండాలి. ఓకేనా? సో ఆర్ యూ రెడీ గైస్? దెన్ ప్రజెంట్ అయితే మన అలాంటి 4/7 నుంచి గ్రాండ్ బుక్ ఫెయిల్ వేస్ట్ చేసుకొని 22% డిస్కౌంట్ అయితే కలిగి ఉంది. దీనికోసం మీరు యూజ్ చేయాల్సిన కోడ్ Y270S అనేటువంటి కోడ్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ మీరు యూజ్ చేస్తే ప్రింటెడ్ బుక్స్ అయితేనేమి, ఈ బుక్స్ అయితే వాటి మీద మీకు 22% డిస్కౌంట్ అయితే మీకు ఆఫర్లో కలిగి ఉంది. ఓకేనా? ఇంకా ఎవరైనా మన అడగండి 4/7 తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం, రిమైనింగ్ పాయింట్స్ అని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వస్తాను. మరి ఆన్సర్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఫాస్ట్ అండ్ లైవ్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్సర్ అని ట్రై చేస్తుండాలి. సింప్లిఫికేషన్ మీకు నియర్లీ 10 to 12 మార్క్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. మీరు ఏ బ్యాంక్ ఎగ్జామ్ అయినా తీసుకుని క్లర్క్ లెవెల్లో 10 to 12 మార్క్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అది కూడా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ అనేటువంటివి ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్? x/372 = 93/x. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ విలువ ఎంత అని క్వశ్చన్ అడిగారు. ఎక్స్ విలువ ఎంత అని క్వశ్చన్లో అడగడం జరిగింది. వాట్ ఈస్ ఆన్సర్? చాలా సింపుల్గా చేయొచ్చు. మరి ఒకటి చూద్దాం, లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది క్వశ్చన్కు ఆన్సర్ ఇస్తారని చూద్దాం. సో స్టిల్ నౌ నోబడీ కెన్ ఆన్సర్. స్టిల్ నౌ వెరీ సింపుల్. అరే బాయ్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయనైనా చేస్తే ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ కూడా చెప్తాయి. ఇక్కడ x² = 93 × 372. ఇంకా మాకే లెక్కలు వస్తాయి కదా, ఏం చేస్తారంటే అందరు కూడా ఈ 372 × 93 వాల్యూ క్యాలిక్యులేషన్ చేసుకొని x² చూసారా, x = √93 × 372 వేస్తారు. ఓకేనా? వేస్తారు. వేస్తే ఇప్పుడు నువ్వు ఈ పాయింట్ చేయకూడదు, ఇక్కడ ఈ వాల్యూ చేయకూడదు. నీకు చేయాల్సిన పాయింట్ ఏదంటే ఈ 372 అనేటువంటిది ఏదైనా ఈ 93 టేబుల్లో ఉంటుందా లేదా చెక్ చేసుకో. ఖచ్చితంగా ఉండే విధంగా క్వశ్చన్ సెట్ చేసి ఉంటారు. అంటే 93 × 4, 4 3 12, 4 9 36, 1 37. ఓకేనా? అంటే దీన్ని ఏం రాయొచ్చు నేను, √93 × 93 × 4. ఇక్కడ 2 93లను బయటికి వస్తే 1 93, ఇక్కడ √4 బయటికి వస్తే 2, 2 3 6, 2 9 18. ఆన్సర్ ఎంత? 186 క్లోజ్. అంటే నువ్వు చేయాల్సినటువంటి మెథడ్ ఇది. మీరు 372 × 93 ప్రోడక్ట్ చేసుకుని వచ్చినటువంటి వాల్యూకి √ వాల్యూ కనుక్కునే టైం లేట్ అవుతుంది. ఖచ్చితంగా క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ చేసి ఉంటారు. అంటే ఈ విధంగా ఫ్రేమ్ చేసి ఉంటారు, ఈ విధంగా ఫ్రేమ్ చేసి ఉంటారు. నమస్తే అండి రమేష్ కృష్ణ గారు, నమస్తే, బాగున్నారా? అండర్స్టాండ్? క్వశ్చన్ క్లియర్ అయినా? సో నెక్స్ట్ క్వశ్చన్కి ఎంటర్ అవుదామా? బట్ ఇక్కడ భార్గవి గారు నన్ను ఇచ్చారు, ఒకరు మాత్రమే నన్ను ఇవ్వడం జరిగింది. మరి భార్గవి గారు మీకు వచ్చిన ఆన్సర్ 186ఆ, అవునా కాదా మీరు చెక్ చేసుకోండి. రిమైనింగ్ పర్సన్స్ కూడా ఆన్సర్ అని ట్రై చేయండి. సింప్లిఫికేషన్ మీరు చూడండి, క్లర్క్ లెవెల్లో 10 నుంచి 12 మార్కులు ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ అనుకో, x/576 = 256/x. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ హియర్? నేను ఇప్పుడిప్పుడే బాగున్నానబ్బా, ఇప్పుడిప్పుడు కొంచెం బాగున్నా. ఒక 1 వీక్
రెస్ట్ మోడ్లో ఉన్నాను. యాక్చువల్గా రెస్ట్ మోడ్లోనే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంది వచ్చేసా. ఎక్స్ బై 576 ఈజ్ ఈక్వల్ టు 256 బై ఎక్స్, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఆన్సర్ సేమ్ ప్యాటర్న్. అంటే ముందు మనం ఏదైతే ప్యాటర్న్ చేసామో అదే ప్యాటర్న్లో సాల్వ్ చేయడానికి స్కోప్ ఉందా లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సరే చూద్దాం. మీ సరైన ఆన్సర్ ఇక్కడ మీ సరి. బట్ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేస్తూనండి, వీడియోని లైక్ చేస్తూనండి. మన ఆర్డర్ బండి 47 తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్. 384 ఒకరు 384 ఇచ్చారు, ఒకరేమో ఆప్షన్ డి ఇచ్చారు, భార్గవి గారేమో 384 ఇచ్చారు, ఒకరేమో ఆప్షన్ డి ఇచ్చారు, ఇంకానైనా శివశంకర్ నాగదాసరి గారు ఆప్షన్ డి. ఇంకా యాక్చువల్గా పెయిడ్ బ్యాచ్లో డిస్కస్ చేసేటువంటి వన్ ఆఫ్ ద సింప్లిఫికేషన్ క్వశ్చన్ పార్ట్, వన్ ఆఫ్ ద సింప్లిఫికేషన్ అక్కడ అప్డేట్ చేస్తున్నాను కాబట్టి ఆ క్వశ్చన్ ఇక్కడ ఇస్తున్నాను అంతే, అంతమించి ఇంకేం లేదు. అక్కడ పెయిడ్ బ్యాచెస్లో క్వశ్చన్స్ అనుకుని అప్డేట్ చేస్తున్నాను, అక్కడ అప్డేట్ చేస్తున్నప్పుడు అక్కడ చెప్పే క్వశ్చన్లన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి. సో శివశంకర్ గారు మాత్రం 3 సార్లు ఆన్సర్ ఇచ్చారు, రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. వెరీ సింపుల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకునేనా ఎక్స్ ఇంటు ఎక్స్, ఎక్స్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 576 ఇంటూ 256 కదా, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది, స్క్వైర్ రూట్ ఆఫ్ 576 ఇంటూ 256 కదా, దెన్ స్క్వైర్ రూట్ ఆఫ్ 576 వాల్యూ ఏమవుతుంది అయినా 24, స్క్వైర్ రూట్ ఆఫ్ 256 వాల్యూ ఎంతనైనా 16. 16 4 64 16 32 ప్లస్ 6 38 ఆన్సర్ ఎంత 384 క్లోజ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శివశంకర్ గారు 416 కాదండి, ఆన్సర్ 384. అండర్స్టాండ్, క్లియర్? ఆప్షన్ ఏ శివాష్, దీని కాస్త ఏ చేశారా మంచిది. బట్ రిమైనింగ్ వాళ్ళు కూడా ఆన్సర్ అని ట్రై చేస్తూ ఉండాలి. మరి ఇంకా చాలామంది వీడియోని లైక్ చేయదు, ఫస్ట్ వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. సార్ నా కోర్సు పరిస్థితి ఏంటి, లైవ్ ప్లస్ రికార్డు వస్తేనే అప్పుడు అప్డేట్ తీసుకుందామండి. నాకు అసలు హెల్త్ బాగాలేక 1 వీక్ అసలు మొత్తం క్లాసెస్ కానీ ఇంకా వేరే ఏం పట్టించుకోలేదు. నేను మా ఊరికి రావడం కూడా నిన్నే వచ్చాను. ఓకే, మీ కోర్సు అప్పుడు అప్డేట్ చేశానే నేను మాట్లాడాను, మీ కోర్సును అప్డేట్ చేస్తే మాట్లాడానే లైవ్ ప్లస్ రికార్డు ఇస్తామని చెప్పారు. రమేష్ కృష్ణ సారీ ఫర్ డిలే, నేనైతే ప్రజెంట్ యాక్టివ్గా లేను కాబట్టి దాని గురించి అప్డేట్ లేదు. ఇంకా మీకు అది యాక్టివేషన్ కాలేదా, యాక్టివేషన్ కాలేకపోతే సపోర్ట్ అది మెయిల్ పెట్టారా మీరు ఏమన్నా, రమేష్ కృష్ణ గారు మెయిల్ పెట్టారా? ఆ మెయిల్ పెట్టినా కూడా మీకు వర్కౌట్ కాలేదు అంటే, ఆ మెయిల్ పెట్టినా కూడా వర్కౌట్ కాలేదు అంటే నా నెంబర్ చెప్పు, జనరల్ నెంబర్ చెప్పకూడదు. ఆ మెయిల్ పెట్టినా వర్కౌట్ కాలేదు అంటే మీకు అఫీషియల్ మెయిల్ అని చెప్తాను, మీకు దానికి పంపించండి, అదే మెయిల్ అని ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ద స్క్వైర్ రూట్ ఆఫ్ 272 స్క్వేర్ మైనస్ 128 స్క్వేర్, ఇది ఒక అదిరిపోయి క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్క్వైర్ రూట్ ఆఫ్ 272 స్క్వేర్ మైనస్ 128 స్క్వేర్ ఆన్సర్. మెయిల్ పెట్టారు అయినా కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్? 240. సో భార్గవి గారు మాత్రమే ఇస్తున్నారు, వెర్ ఇస్ ద రిమైనింగ్ పర్సన్స్? అయినా చాలామంది ఇంకా సార్ ఇక్కడ చాలామంది, నేను కూడా మామూలుగా ఏం చెప్తూ ఉంటారంటే పెయిడ్ బ్యాచెస్లో కానీ ఇక్కడ కానీ మీకు లోపల హండ్రెడ్స్ లోపలనే స్క్వేర్స్ అనేటువంటి వస్తూ ఉంటాయమ్మా అని చెప్తూ ఉంటాను. బట్ ఇక్కడ 272 స్క్వేర్ వచ్చిన ఏ విధంగా అనుకోవాలి సార్, ఏంటి సార్ పరిస్థితి? ఇక్కడ ఏం లేదు, ఇది ఏ ఫార్మేషన్లో ఉంది చూడండి, స్క్వేర్ రూట్ లోపల ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేషన్లో ఉందా, అంటే ఏ వాల్యూ ఎంత 272 అని అర్థం, బి వాల్యూ ఎంత 128 అని అర్థం. ఓకేనా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే కదా నాయన, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే కదా. ఇందులో ఏ ప్లస్ బి అంటే చూడండి, 272 ప్లస్ 128 అడిషన్ చేస్తే 8 2 10 7 3 10 4 వందలు,
ఏ మైనస్ బి అంటే 12లో 8 పోతే 4, 6లో 2 పోతే 4, 2లో 1 పోతే 1. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, స్క్వైర్ రూట్ ఆఫ్ 400 ఇంటూ 144 రాయొచ్చా. 400 కాస్త బయటికి వస్తే 20, 144 కాస్త బయటికి వస్తే 12 అవుతుంది. 12 రెండ్లు ఎంతనైనా 240. ఆన్సర్ ఆప్షన్ బి ఈ స్క్వైర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేషన్ తెలుస్తున్నారు మీకు. అలా తెలియకపోతే ఇంకా ఈ 272 స్క్వేర్ వాల్యూ కనుక్కొని 128 స్క్వేర్ వాల్యూ కనుక్కొని దాన్ని సబ్ట్రాక్షన్ చేసి చాలా టైం పడుతుంది. క్లియరేనా? అండ్ నాకు డౌట్, ఇక్కడ నాకు డౌట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 272 స్క్వైర్? చేయొచ్చా చేయలేము? వాట్ ఈస్ ద వాల్యూ 270? దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది, ట్రై చేయండి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ హియర్? 2432 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ 23104. 23104 ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? బట్ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సార్ ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేయండి. బ్యాంకుకి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది కదా, మధ్యాహ్నం మీరు ఎస్ఎస్సి జీడీ చేస్తున్నాను అక్కడ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్లు వస్తాయి. ఇది బ్యాంక్ కదా, సో నైట్ అది ఏ సెక్షన్ చెప్పాలా అర్థం కావడం లేదబ్బా. అంటే బ్యాంక్స్ తీసుకోవాలన్నా ఏమన్నా, లేకపోతే మోడల్ వైజ్ తీసుకోవాలన్నా, చాప్టర్ వైజ్ తీసుకోవాలన్నా కొంచెం ఆలోచనలో ఉండాను. మీకు ఏదైనా కావాలంటే చెప్పండి. ప్యూర్ మ్యాథ్స్లో కూడా ఏమన్నా మోడల్ వైజ్ తీసుకుందామంటే ప్యూర్ మ్యాథ్స్ కూడా తీసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. నైట్ 9 to 10 క్లాస్లో సార్ ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ మాకు మోడల్ వైజ్ చెప్పండి అంటే మోడల్ వైజ్ చెప్తాం, చాప్టర్ వైజ్ కావాలి చాప్టర్ వైజ్ చెప్తాం, డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. క్లియర్? కొంచెం రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. సరే ఇక్కడ చూడండి, 2432 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ 23104. స్క్వైర్ రూట్ ఆఫ్ 23104 కదా. దీని వాల్యూ కనుక్కోవడం కోసం స్క్వేర్ కూడా ఒకటే ఒక మెథడ్ అండి. ఇక్కడ 4 ఉందా, యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది అంటే, యూనిట్స్ ప్లేస్లో 4 ఉందంటే 2 కానీ 8 కానీ వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. స్క్వైర్ అంటే 2 డిజిట్లు కాబట్టి 2 తీసేస్తే ఇక్కడ రిమైనింగ్ 231 ఏ స్క్వేర్ దగ్గరలో ఉంది, 15 స్క్వేర్. 16 తీసుకోకూడదు, ఓకేనా? ఎందుకంటే 16 స్క్వేర్ వాల్యూ 231 కన్నా పెద్దగా ఉంది. ఇప్పుడు నీ ఆన్సర్ 152 కానీ 158 కానీ ఉంటుంది. ఆ రెండులో పర్ఫెక్ట్ వాల్యూ కనుక్కోవాలనుకుంటే 15 ఇంటూ 16, ఏవైనా రెండు వరుస నెంబర్లో ప్రోడక్ట్ చేయాల్సి వస్తే, ఏవైనా రెండు వరుస నెంబర్ ప్రోడక్ట్ చేయాల్సి వస్తే స్మాల్ నెంబర్ స్క్వైర్ ప్లస్ స్మాల్ నెంబర్ అంటే 240. ఇప్పుడు 240 కన్నా లోపల 231 చిన్నగా ఉంది కాబట్టి నీ ఆన్సర్ 152, అంటే ఈ వాల్యూ 152 అండి. 152 ఇక్కడ సింపుల్, మీరేం కష్టపడద్దండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి నేను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2432 బై 152. మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేసిన ఒకటే, బట్ నేను చెప్పేది ఏమంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఎంతుందండి, 2. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఎంతుందండి, ఇది కూడా 2. అంటే 2 టేబుల్లో ఎన్నిసార్లు ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ నీకు యూనిట్స్ ప్లేస్ 2 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18 అనుకుందాం, అంటే 152 ఇంటూ 18 అంటే 8 2 16, అంటే యూనిట్స్ ప్లస్ 6 వస్తుంది. కనుక నాకు 2 ఉంది అంటే ఇది కాదు, ఓకేనా? 152 ఇంటూ 14, 2 4 8, ఇక్కడ 8 వస్తుంది కాబట్టి ఇది కాదు. 2 2 4 అంటే ఇది కాదు. 2 6 12 అంటే 152 1s 152 16s, అంటే ఈ విధంగా నువ్వు ఎలిమినేషన్ చేయగలగాలి. నువ్వు ఈ విధంగా ఎలిమినేషన్ చేయగలిగితే ఆన్సర్ మీకు ఫాస్ట్గా వస్తుంది, ఓకేనా? అంతేగాని ఇంకా క్యాన్సిలేషన్ చేసుకుంటా, క్యాన్సిలేషన్ ఒక చిన్న చిన్న టేబుల్స్ ఉంటే ఓకే, మరి అలా కాకుండా ఏ విధంగా ఉన్నట్లయితే నువ్వు ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఈ విధంగా ఉంటుంది. యూనిట్స్ ప్లేస్ని బేస్ చేసుకొని మినిమంలో మినిమం 2 ఆప్షన్స్నైనా ఎలిమినేషన్ చేయొచ్చు. మినిమంలో మినిమం 2 ఆప్షన్స్నైనా ఎలిమినేషన్ చేయొచ్చు. క్లియరా? అండర్స్టాండ్? దెన్ వన్ మోర్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 13824 ఇంటూ స్క్వైర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 864. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ వాల్యూ ఎంత? సో
సో సీతాగారు పదహారు ఇచ్చారు, శివశంకర్ దాసరి గారు డి, భార్గవి గారు డి ఇచ్చారు. నైస్. బట్ ఇక్కడ ఆన్సర్ ఇచ్చిన 1, 2, 3, 4 మెంబర్స్ మాత్రం ఆన్సర్ ఇచ్చారు. 4 మెంబర్స్ అవుట్ ఆఫ్ 24. ఇక్కడ చూడండి, 24 మంది లైవ్లో ప్రజెంట్ ఉంటే 4 మెంబర్స్ ఆన్సర్ ఇచ్చారంటే ఎంత పర్సెంట్? ఇది కూడా మ్యాథ్సే. 4 1 4 6 2/3% వీళ్ళు మాత్రమే ఆన్సర్ ఇచ్చారండి. దెన్ వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఫాస్ట్. ఆన్సర్ రాలేదు. క్యూబ్ రూట్ కనుక్కునే దానికి మెథడ్ ఉంది కదా నేను, ఇక్కడ 4 ఉంటే 4a 1 2 3 క్యూబ్ కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ తీస్తే ఇక్కడ ఏముంది 30 ఉంది. అంటే ఏ క్యూబ్ దగ్గరలో ఉంది? 2 క్యూబ్. 3 తీసుకోవచ్చా? తీసుకోకూడదు. 3 క్యూబ్ 27 కదా, 27 అనేది 13 కన్నా పెద్దగా ఉంది కాబట్టి 24 ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 864. దెన్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ చూడండి 12తో పోతుందా? 12 24 12 ఏళ్ళ 84 12 24 2 1 2 36. ఇక్కడ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 36 అయితే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 స్క్వేరే కదా. 36 స్క్వేర్ వాల్యూ ఎంత? దీనికి రకరకాల మెథడ్స్ చెప్పింట డిఫరెంట్ టైప్. ఫస్ట్ 36 ఫస్ట్ కేటగిరీకి సంబంధించినటువంటిది. డిఫరెన్స్ -14 అంటే 96, 14² 196. లాస్ట్ 2 డిజిట్స్ 96 రావాలా. ఇక్కడ ఇది ఒకటే ఉంది, నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కాబట్టి చెక్ చేసుకోవాలి. 1 క్యారీ వాల్యూకి వెళ్ళిపోతుంది. 25లో 14 పోతే విలువ ఎంతనైనా 11 12 ఆన్సర్ ఎంత? 1296. ఆప్షన్ బి ఈజ్ క్లోజ్. 36 స్క్వేర్. నేను ఇంకో మెథడ్ చెప్పిండ స్క్వేర్ కనుక్కోవడం కోసం. 36 స్క్వేర్ కావాలంటే +6 -6 42 30. ప్రోడక్ట్ చేయి. 3 2 6 3 4 12 1 2 6 0 + 36 అంటే 1 2 9 6. ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. ఆన్సర్ ఇస్ 1 96. బట్ చాలా తక్కువ మంది ఆన్సర్ ఇస్తున్నారు. ఎంత ఎలా అంత ఫాస్ట్గా చేయాల్సిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. మీరు ఎంత ఫాస్ట్ చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. బట్ చాలా తక్కువ మందితే ఆన్సర్ ఇస్తున్నాం మరి. 100 క్వశ్చన్. ఇంకా చూడండి, స్క్వైర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వైర్ రూట్ ఆఫ్ 3025 ఇజ్ ఈక్వల్ టు 2695. ఆన్సర్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వైర్ రూట్ ఆఫ్ 3025 ఇజ్ ఈక్వల్ 2695. ఆన్సర్ what is the answer of this question? ఈ క్వశ్చన్ చేసే ముందు ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన బ్యాచ్ అయితే ఒకటి లాంచ్ చేయబోతున్నాం. నవంబర్ 21న ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు Y27 కోడ్ యూస్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ మాట్లాడటువంటి 47లో ప్రజెంట్ ఉన్నటువంటి ఆఫర్స్ మీరు చూసినట్లయితే బుక్స్ మీద 22% డిస్కౌంట్ కలిగి ఉంది. దీనికోసం మీరు యూస్ చేయాల్సిన కోడ్ Y27 ఎస్ అనే కోడ్ యూస్ చేయండి. అండ్ ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటిది ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ థర్స్డే సాయంత్రం 5 గంటలకు మీకైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. దీనికోసం రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఈ వీడియో కింద లింక్లో మన దగ్గర ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేయండి. అండ్ యాప్కాప్కి సంబంధించి ఏలూరు, కర్నూలు, చింతూరు ఈ 3 డిస్టిక్ సంబంధించి స్టాఫ్ అసిస్టెంట్ అసిస్టెంట్ మేనేజర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ బ్యాచ్కు లైవ్ ప్లస్ ప్రీ రికార్డ్ క్లాసెస్తో పాటు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే Y27 కోడ్ యూస్ చేయండి. అండ్ ఈ బ్యాచ్లో జాయిన్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రింటెడ్ బుక్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రింటెడ్ బుక్స్ టెస్ట్ సిరీస్ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఏపీ హైకోర్టుకు సంబంధించి కంప్లీట్ ప్రిపరేషన్ కిట్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. అంటే లైవ్ క్లాసెస్, ప్రింటెడ్ బుక్స్, టెస్ట్ సిరీస్ A to Z ఇన్ఫర్మేషన్ మీకు ఏపీ హైకోర్టు సంబంధించిన మీకు ఇదే ఇస్తాం.
అండ్ లే సార్ మాకు ఓన్లీ ఈ బుక్స్ మాత్రమే కావాలి ఏపీ హైకోర్టు సంబంధించి జీకే ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ ఏపీ కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా ఈ బుక్లో మీకైతే రావడం జరుగుతుంది అండ్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టెస్ట్ సిరీస్ కోసం కూడా మీరు యూజ్ చేయాల్సిన Y270S అనే కోడ్ యూజ్ చేయండి కాపీ ఈస్ట్ అయితేనేమి ఎగ్జామినర్ అయితేనేమి రికార్డ్ అసిస్టెంట్ అయితేనేమి 30 టోటల్ టెస్ట్ కలిగి ఉంటాయి ఓకేనా తెలంగాణ పోలీస్ మెయిన్స్ బ్యాచ్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం అండ్ ఏపీడిఎస్ మెగా ప్యాక్ అంటే ఏంటి అంటే 24/7లో స్టార్ట్ చేసిన ప్రతి కోర్సు కూడా ఇందులో యాక్టివేట్ అవుతుంది ఓకేనా తెలంగాణ అంటే ఏంటంటే ఏపీకి సంబంధించినటువంటి కోర్సు ఇందులో రావు అదే వన్ అండ్ ఓన్లీ డిఫరెన్స్ క్లియర్నేనా అండ్ రిమైనింగ్ పార్ట్స్ గురించి ఈ క్వశ్చన్ అయిపోయిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తా బట్ చాలామంది ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది బట్ చాలామంది ఆన్సర్ ఇవ్వలేదు మరి ఇక్కడ ఆన్సర్ 2401 ఒకరు ఇచ్చారు అండ్ ఆప్షన్ బి 1296 ఇచ్చారు అండ్ 1296 ఓకే ఓకే 3 మెంబర్స్ ఆన్సర్ అందులో భార్గవి గారు రెండు ఆన్సర్లు ఇచ్చారమ్మా 1296 2401 ఓకే చూద్దాం ఇక్కడ చూడండి స్క్వైర్ రూట్ ఆఫ్ 3025 కదా అంటే 55 కదా దీని స్క్వైర్ రూట్ వాల్యూ రూట్ ఎక్స్ ఇంటూ 55 ఈజ్ ఈక్వల్ టు 2695 2695 లెవెన్త్ క్యాన్సిలేషన్ చేయి 11 5 11 5 11 రెండు 22 11 4 44 11 5 ఐదుతో క్యాన్సిలేషన్ చేస్తే 5 4 20 5 9 రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 49 అంటే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 49 స్క్వేర్ ఇది కూడా మీకు ఫస్ట్ కేటగిరీకి సంబంధించిన మెథడ్లో చెప్పడం జరిగింది అండ్ డిఫరెంట్ మెథడ్స్లో కూడా మీకు అయితే ప్రొవైడ్ చేశాను 49 స్క్వేర్ ఫస్ట్ కేటగిరీ నెంబర్ డిఫరెన్స్ -1 అంటే -1 స్క్వేర్ అంటే 01 ఓకేనా 25 -1 24 ఆన్సర్ అంటే 2401 ఆప్షన్ ఇస్ వన్ ఆఫ్ దీస్ ఆప్షన్ బి కాదండి 49 స్క్వేర్ దీన్ని ఇంకో షార్ట్కట్లో కూడా చేంజ్ స్క్వేర్ను 49 స్క్వేర్ అంటే ఇందాక మీకు చెప్పిన కదా +9 -9 58 40 4 8 32 4 20 2 3 2 0 +81 ఓకేనా 2401 ఓకే బిఫోర్ సమ్ ఆన్సరా ఓకే 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 దెన్ మన క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ స్క్వైర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ స్క్వైర్ ఆఫ్ 25 ప్లస్ స్క్వైర్ ఆఫ్ 108 ప్లస్ 154 ప్లస్ 225 ఆన్సర్ ఫాస్ట్నా ఐ థింక్ ఈ క్వశ్చన్ లైవ్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆన్సర్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆన్సర్ ఇస్తే ఎక్స్పెక్ట్ బట్ లైవ్లో ఉన్న చాలామంది ఇంకా వీడియోను లైక్ చేయండి ఫాస్ట్ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండాలి వెరీ సింపుల్ ప్యాటర్న్ క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఓకే ఏ వాల్యూనే 4 సో శివశంకర్ గారు ఆప్షన్ ఏని చూస్ చేసుకోవడం జరిగింది రిమైనింగ్ వాళ్ళైనా అరే 4 నైస్ నైస్ వెరీ సింపుల్ ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తే మీరు ఈ ఫార్మేషన్ రావాలి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కు మీరు క్యాలిక్యులేషన్ చేసుకుని రావాలి చేస్తే స్క్వైర్ రూట్ ఆఫ్ 225 వాల్యూ ఎంత 15 154 ప్లస్ 15 ఎంత 169 స్క్వైర్ రూట్ ఆఫ్ 169 వాల్యూ ఎంత 13 8 3 11 2 1 స్క్వైర్ రూట్ ఆఫ్ 121 వాల్యూ ఎంత 11 అంటే 36 స్క్వైర్ రూట్ ఆఫ్ 36 ఎంత 6 10 + 6 16 స్క్వైర్ రూట్ ఆఫ్ 16 ఎంత 4 క్లోజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ అదే మామ క్వశ్చన్ ఆన్సర్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఫాస్ట్నా స్క్వైర్ రూట్ ఆఫ్ 41 మైనస్ స్క్వేర్ 21 ప్లస్ స్క్వేర్ ఆఫ్ 19 మైనస్ స్క్వేర్ ఆఫ్ 9 ఆన్సర్ నాకు తెలిసి ఇలాంటి క్వశ్చన్లన్నీ ఆడుకుంటూ చేస్తారు అందరు కూడా సో ఆప్షన్ 3 ఇచ్చారు 5 ఇచ్చారు 6 ఇచ్చారు 6.4 ఇచ్చారు ఆన్సర్ 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 ఆన్సర్
ఆప్షన్ సి శివశంకర్ ఆప్షన్ సి ఇచ్చారు ఇంకా సిక్స్ ఆప్షన్ సి సిక్స్ చూస్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వండి నాకు ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నైట్ 9 to 10 o'clock సెషన్లో 9 to 10 o'clock సెషన్లో మీకు బ్యాంక్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావాలన్నా లేకపోతే ప్యూర్ మ్యాథ్స్కు సంబంధించినటువంటిది చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కావాలన్నా కొన్ని మోడల్స్ అన్నీ కవర్ చేయాలని కొన్ని మోడల్స్ కవర్ చేస్తాం సో ఏం కోరుకుంటున్నారు మీరు బ్యాంక్ లెవెల్ క్వశ్చన్స్ కోరుకుంటున్నారా లేదా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి కోరుకుంటున్నారా అదే వేరే ఎగ్జామ్ ఏమైనా ఉందా ఏమడి సో ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు ఓకే సో డార్క్ క్లౌడ్ గారు ప్యూర్ మ్యాథ్స్ ఇచ్చారు సరే ఇక్కడ చూడండి స్క్వైర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 కదా 3 19 మైనస్ 3 అంటే 16 కదా స్క్వైర్ రూట్ ఆఫ్ 16 ఎంత 4 కదా 25 స్క్వైర్ రూట్ ఆఫ్ 25 5 కదా 41లో 5 36 స్క్వైర్ రూట్ ఆఫ్ 36 వాల్యూ 6 క్లోజ్ ప్యూర్ మ్యాథ్స్ చాప్టర్ వైజ్ బ్యాంక్ రిలేటెడ్ క్వశ్చన్స్ బ్యాంక్ డిఏఓకు డిఏఓ ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు మరో కొద్ది మంది మాత్రం అప్లై చేశారు అంతే ఓకేనా వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్ స్క్వైర్ రూట్ ఆఫ్ 196/7 ఇంటూ స్క్వైర్ రూట్ ఆఫ్ 441/7 ఇంటూ 120/225 వాట్ ఇస్ ద వాల్యూ ఆన్సర్ ఫాస్ట్ ఇప్పటికే చాలామంది వీడియోని లైక్ చేయదండి ఫాస్ట్ వీడియోని లైక్ చేయాలి మీ ముందుకు షేర్ చేస్తున్నాను ప్యూర్ మ్యాథ్స్ ఓకే చూద్దాం ఒకసారి ప్యూర్ మ్యాథ్స్ పెడితే ఎంతమంది మీలో ఫాలో అవుతారు ఎంతమంది లైవ్లోకి వస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం మరి అయితే సో మెజారిటీ ప్యూర్ మ్యాథ్స్ అని చెప్పారు బాగానే ఉంది బట్ చూద్దాం ఎంతమంది మరి లైవ్లో దానికి కోఆపరేషన్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం 48 భార్గవి గారు 48 ఆప్షన్ ఏ ఇంకా రిమైనింగ్ వాళ్ళు రిమైనింగ్ ఫాస్ట్ 48 భార్గవి గారు మాత్రమే ఇచ్చారు ఎంత సింపుల్ క్వశ్చన్ అండి ఇక్కడ చూడండి స్క్వైర్ రూట్ ఆఫ్ 196 వాల్యూ ఎంత 14 సో 14/7 ఇంటూ 21/7 ఇంటూ 120/50 ఏడు ఒకట్ల ఏడు మూడుల ఏడు ఒకట్ల ఏడు రెండుల 15 ఒకట్ల 15 8 రెండు మూడుల 6 8 48 క్లోజ్ దెన్ వన్ మోర్ క్వశ్చన్ మిడిల్ క్లాస్ మెలడీస్ ఆప్షన్ ఏ బట్ ఫాస్ట్గా ఆన్సర్స్ రావాలండి చాలా ఫాస్ట్గా ఇవ్వాలి సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఇవ్వండి ఇక్కడ క్లర్క్ లెవెల్లో మీరు రాసిన ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు What is the answer? What is the answer of this question? Square root of 225/720 and minus square root of 25/144 bracket lo undi. Bracket vaste chala important Bodmas rule gurtu pettukoni undali. Plus square root of 16/81. Square root of 2 first bracket lopala unnatuvanti information solve chesin tarvatane bayatiki vellali. Ante kada mari. సో బ్రాకెట్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఏముంది స్క్వైర్ రూట్ ఆఫ్ 225 స్క్వైర్ రూట్ ఆఫ్ 720 ఆన్సర్ ఫైవ్ బై 16 సో రాజేంద్ర కుమార్ 5/16 ఇచ్చారు ఇంకా వెరీ సింపుల్ స్క్వైర్ రూట్ ఆఫ్ 225 వాల్యూ ఎంత 15/5 స్క్వైర్ రూట్ ఆఫ్ 729 వాల్యూ ఎంత 27 కొంచెం గుర్తుపెట్టుకుని ఈజీగా రాసుకోవచ్చు మైనస్ 5/12 ఇది బ్రాకెట్ లోపల ఉన్నటువంటి వాల్యూ ప్లస్ 4/9 3 5 15 3 9 27 ఇక్కడ చూడండి 5/9 మైనస్ 5/12 ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ చేయొచ్చు 5/9 మైనస్ 5/12 కదా సో నేనేం చేస్తానంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు
అంటే ఎల్సిఎం తీసుకోవచ్చు 36, బట్ నేనేమంటాను అంటే డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయి చూసారా, డినామినేటర్ వాల్యూస్, ఈ డినామినేటర్ వాల్యూస్ని ఈక్వల్గా చేయడానికి ట్రై చేస్తా. ఈక్వల్ కావాలంటే ఏం చేయాలా, 36 అంటే 4/4 ఇక్కడ 3/3 చేస్తే 4 20, 20/36 మైనస్ 15/36. ఎప్పుడైతే డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూస్ ఈక్వల్ అయిపోతాయో 20-15 ఎంతనైనా 5/36 ప్లస్ 4/9 ఇక్కడ అంతే. ఇప్పుడు నేను చేయాల్సిన వాల్యూ ఏంటంటే 5/36 ప్లస్ 4/9 కదా. ఇప్పుడు డినామినేటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈక్వల్ అని ట్రై చేస్తా, ఈ 9 ప్లస్ 36 రావాలంటే ఇంటూ 4/4 చేస్తే 5/36 ప్లస్ 16/36, 16 ప్లస్ 5 ఎంతనైనా 21/36. 21/ప్లస్ కదా, నేను కూడా వేసింది, నేను వేసింది ప్లస్సే కదా నేను. 3/21 3/12 వాల్యూ ఎంత, 7/12 వాల్యూ ఎంత, 7/12. అంటే కొంచెం ఎల్సీఎం చేసేటువంటి మీదనే కొంచెం డిఫరెంట్గా చెప్పాను మీకు, అంత ఎల్సీఎం నేను కూడా చేసింది, బట్ ఏమైనా కొంచెం డిఫరెంట్గా మీకు చూపించాను. అలా ఇలా చేయొచ్చు భయ్యా, ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది ఎల్సీఎం అని చెప్పి 9కి మన ఎల్సీఎం కనుక్కొని అలా కాకుండా ఈ ప్యాటర్న్స్లో నువ్వు చేసినట్లయితే తక్కువ టైంలో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు, తక్కువ టైంలో క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. అది మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే డబల్ సైడ్ యాడ్ చేయాలి కదా. ఎక్కడ డబల్ సైడ్ యాడ్ చేయాలా, ఎక్కడ డబల్ సైడ్ యాడ్ చేయాలి హీరో, సరే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కదా. చూడండి ఇదే క్వశ్చన్, ఈ మెథడ్లో కాకుండా మీకు జనరల్గా రెగ్యులర్గా చేసే మెథడ్ చూపిస్తాను. 15/27 మైనస్ 5/12 ఇది బ్రాకెట్లో ఉంది ప్లస్ 4/9 అంతే కదా క్వశ్చన్. ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 3/5 15 3/9 27 ఇక్కడ ఎల్సీఎం ఎంత, 9/12 36 9తో 4 సార్లు 4/5 20 మైనస్ 12తో 3 టైమ్స్ 15 ఇది బ్రాకెట్లో ప్లస్ 4/9 అంటే 5/36 ప్లస్ 4 ఈ వాల్యూ ఎంత, 5/36 కదా ప్లస్ 4/9 ఇక్కడ ఎల్సీఎం ఎంత, 36 5 ప్లస్ 9 4 4 16 16 ప్లస్ 5 అంతా 21 21/36 ఓకేనా. 3/21 3/12 7/12 క్లోజ్ సరిపోయింది నేనా. డార్క్ క్లౌడ్ గారు ఎనీ డౌట్స్, డబల్ సైడ్ యాడ్ చేయాలి కానీ సార్ ఏం యాడ్ చేస్తారు డబల్ సైడ్ ఇక్కడ, ఇది జనరల్గా అందరు చేసిన మెథడ్ అండి, దాన్నే కొంచెం డిఫరెంట్గా మీకు చూపించా. నేను డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఈక్వల్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఆన్సర్లు వస్తాయని ఇలా చేసుకోండి మీకు హెల్ప్ అవుతుంది అని చూపించా ఓకేనా. దెన్ వన్ మోర్ క్వశ్చన్ హియర్నా, వన్ మోర్ క్వశ్చన్. 15² + 18² - 20 = √x అయితే ఎక్స్ వాల్యూ ఎంత, 15² + 18² - 20 = √x అయితే ఎక్స్ వాల్యూ ఎంత ఆన్సర్. అంటే ఇలాంటి షార్ట్ కట్స్ తెలుసుకోవడం ద్వారా సో ప్రిలిమ్స్కి అడ్మిట్ కార్డు కలర్ ప్రింట్ కావాలా, జిరాక్స్ సరిపోతుందా, జిరాక్స్ సరిపోతుందమ్మా, కలర్ ప్రింట్ ఎందుకు. హాయ్ అండి నారాయణ గారు, హాయ్, జిరాక్స్ సరిపోతుందండి, అవన్నీ ఏం చేయను చేసాను పక్కన పెట్టుకుంటుంది వాడు. ఆన్సర్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, 23 ఇచ్చారు, బట్ ఇంకా బట్ లైవ్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది వీడియోని లైక్ చేయదు. ఇలాంటి షార్ట్ కట్స్ మెథడ్స్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే మన ఆర్డర్ 24/7Y270 కోడ్ యూస్ చేసి బ్యాచ్ జాయిన్ అవ్వండి. 23 ఆప్షన్ బి 15² వాల్యూ ఎంత, 225. 18² వాల్యూ ఎంత, 324. 9 4 549లో 20 పోతే వాల్యూ ఎంత, 520. ఏంది 520, √x = 529. √x = 5 చాలామంది మిస్టేక్ చేసే క్వశ్చన్, 23 ఆన్సర్ కాదు. నేను అనుకోవాల్సిన √x = 520 నాకు కోసం ఎక్స్ వాల్యూ అండి. ఎక్స్ కౌంట్ స్క్వైర్ రూట్ కాస్త అవ్వకపోతే ఏమవుతుంది, 529² చెప్పాను. దీనికి కూడా ఎలా కనుక్కోవాలో చూపించాను మీకు ప్రీవియస్ క్లాస్లో, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది.
529 square 279841. ఏదైనా ఒక 3 digits వస్తే ఆ 3 digit నెంబర్ యొక్క స్క్వైర్ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఎలా చేయొచ్చు నైనా? 529 స్క్వేర్ కదా, ప్లస్ 29 మైనస్ 29, ఇక్కడ 558 ఇక్కడ 500 ప్రొడక్ట్ చేసి. సో అరవింద్ గారు హాయ్ అండి. 5 8 40 5 25 29 25 27 90 00 ప్లస్ 29 స్క్వేర్ ప్లస్ 29 29 స్క్వేర్ వాల్యూ ఎంతరైనా 841. అడిషన్ చేసి 279841 279841 క్లోజ్. 3 digit వాల్యూ స్క్వైర్ను కూడా నువ్వు ఇలాంటి షార్ట్ కట్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్లో ప్రతి క్వశ్చన్కు నన్ ఆఫ్ దీస్ ఉంటుంది కాబట్టి, నువ్వు ఈ మెథడ్ అప్లై చేయాలి. క్లియర్ అనేనా? మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ ఇలాంటి క్వశ్చన్స్ కనపడితే ఓకే 529 స్క్వేర్ కనబడి అక్కడ టిక్ పెట్టేస్తారు. మీకు ఇక్కడ మార్క్స్ పోవడానికి స్కోప్ అయితే ఉంటుంది. జాగ్రత్త. క్లియర్ క్లియర్? మళ్ళీ ఎవరు ఇక్కడ ఇచ్చారు ఆప్షన్ బి అని? ఆప్షన్ బి కాదు నైనా, ఆప్షన్ డి. ఆప్షన్ డి 279841. సో ఇలాంటి క్వశ్చన్ మీకు నచ్చినట్లయితే ఫాస్ట్ వీడియో చాలామంది వీడియోని లైక్ చేయదు, ఫాస్ట్ వీడియో లైక్ చేస్తున్నాలి. ఆప్షన్ బి కాదండి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండర్స్టాండ్? క్లియర్? దెన్ ఒక క్వశ్చన్ ఫాస్ట్ అయినా. 4050/√x = 450. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. స్క్వైర్ రూట్ ఆఫ్ 4050/√x = 450, వాట్ ఈస్ ద వాల్యూ? థ్యాంక్ యూ ప్రకాష్ గారు, మీరు ఇచ్చిన కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రీ క్లాస్ అయినా అని చెప్పేసి ఏం తక్కువ తక్కువ కంటెంట్ ఉన్న క్వశ్చన్లు అని చెప్పాను. మంచి కంటెంట్ ఉన్న క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్కి చెప్పండి, అంటే అదర్ 24/7 క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నామనే విషయాన్ని ఫ్రెండ్స్ షేర్ చేయండి చాలు. ఓకేనా? సో నారాయణ గారు 9 ఇచ్చారు, 81 9 రెండు ఆన్సర్లు వచ్చాయి. భార్గవి గారు 81 ఇచ్చారు అండ్ ఒక ఆన్సర్ 9. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఓన్లీ 2 members ఆర్ ఆన్సర్డ్, 2 members ఆర్ ఆన్సర్డ్ హియర్. చారి గారు 81 ఇచ్చారు. ఇంకా డార్క్ క్లౌడ్ సార్, మేము శ్రీహరి. ఆహా, శ్రీహరి డిగ్రీ కాదయా మీరు? నైస్ అబ్బా. ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా? ఏ ఇయర్ అండి? శ్రీహరి కాలేజీలో వాళ్ళు కూడా ఆన్లైన్లో ఫాలో అవుతున్నారంటే ఓకే నైస్. అదే శ్రీహరి కాలేజ్ స్టూడెంటే. ఏ ఇయర్ అంటున్నాను? 450 కదా, ఇక్కడ చూడండి. 0 0 క్యాన్సల్, 45 1s 45 9s. దెన్ √x = 9 కదా, దెన్ x = 9² వాల్యూ ఎంత? 81 క్లోజ్. కంప్లీటెడా? ఓకే, పాస్వర్డ్ బ్యాచ్, పాస్వర్డ్ బ్యాచ్, మంచిది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారా, లేకపోతే సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకుంటున్నారా? అంటే మీ రూట్ ఏ విధంగా చూస్ చేసుకున్నారో మరి. ఇప్పటికీ చాలామంది వీడియోని లైక్ చేయలేదు. సీ కదా, నేను కూడా సీనే కదా నేను చెప్పింది. ప్రకాష్ గారు ఏమంటారు మరి? ఆప్షన్ సీనే కదా 81 అంటే. క్లియరా? నేను మన క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్. టీసీఎస్ క్లాస్ అండ్ వెంకటసాయి ఇన్స్టిట్యూట్ కూడా వచ్చాను. ఓహో, మంచిది. సీజీలకు ప్రిపేర్ అవుతున్నా సార్, వెరీ గుడ్. ఈసారి ప్యాటర్న్ బాగా చేంజ్ అయింది కాబట్టి కొంచెం అందరికీ కొత్త, పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఏం లేదు, కొంచెం బాగా చదవండి. గ్యారంటీగా జాబ్ రన్ స్కోప్ ఎక్కువ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. క్లియర్నేనా? స్క్వైర్ రూట్ ఆఫ్ 16/25 ఇంటూ స్క్వైర్ రూట్ ఆఫ్ x/25 ఇంటూ 16/25 = 256/625 ఆన్సర్.
What is the value of x? Ikkada unnatundi value enta? Ikkada unna value enta? Answer ena? Square root of 16 into 25 ante 4 by 5 into square root x ikkada idi miss chestaru anamata square root x by 5 chaala manu chesi mistake ayindi x by 5 vestaru x by 5 ga square root of x by 5 into 16 by 25 is equal to 256 by 625 ఇక్కడ మీరు చూడండి ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ మొత్తాన్ని ను సాల్వ్ చేస్తే ఆర్హెచ్ఎస్ వాల్యూ రావాలి అంతే కదా ఎల్హెచ్ఎస్ పార్ట్ లో 55 25 25 ను 25 625 అంటే డినామినేటర్ లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ ప్రొడక్ట్ చేసి 625 వచ్చింది అంటే అదే విధంగా న్యూమరేటర్ లో ఉన్నటువంటి ఈ మూడు వాల్యూస్ ప్రొడక్ట్ చేసి 256 రావాలి కదా 16 4 ఎంత 64 64 अरवे नाग तो ये नंबर प्रोडक्ट टू फिफ्टी सिक्स ना पदहार नाग इन नाग इर टू फिफ्टी सिक्स अंत यह रूट एक्स प्लेस रूट एक्स प्लेस रूट एक्स इज ईक्वल टू नागते एक्स इज ईक्वल टू वालू एंत फोर स्क्वायर सिक्सटीन कदा अंत ऑप्शन सी इज द करेक्ट आंसर क्लोज ऑप्शन सी इज द करेक्ट आंसर अंडरस्टैंड क्लियर x is equal to 4 square 16 okay na mari then one more question ekka chudandi this is also very nice question given that 1 square plus 2 square plus 3 square up to 10 square is equal to 385 the value of 2 square plus 4 square plus 6 square up to 20 square value ఎంత up to 20 square value ఎంత answer very simple question but I am expecting answer from your side no answer option a 1540 c okay, a icharu c icharu so ikka chudam em icharante ikka chudana 1 square plus 2 square plus 3 square up to 10 square ante prathi number ni square chesi vachina vallu addition chesukuntu vaste answer em avutunda 385 avutunda adhe em anukovali ikkada 2 square plus 4 square plus 6 square up to 20 square value ఎంత నేను ఏం చేస్తాను అంటే అరే 2 square కామన్ ది అబ్బా 2 square కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ 1 square plus 2 square plus 3 square plus up to 10 square అంతే కదా మరి ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఎంత 385 వాడు ఇచ్చాడు సో 385 పెట్టేసి ఇక్కడ 2 square value ఎంత 4 కదా నాలుగైదుల ఇరవై నాలుగు వందల ముప్పై రెండు ముప్పై నాలుగు నాలుగు వందల పన్నెండు పదహైదు ఆన్సర్ ఎంత 1540 క్లోజ్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ టూ కాదు ప్రకాష్ గారు టూ స్క్వైర్ కామన్ తీయాల్సింది టూ కాదు టూ స్క్వైర్ కామన్ తీసా ఏ విధంగా టూ స్క్వైర్ని కామన్ తీశారు అని డౌట్ మీకు ఉంటే చెప్పండి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం సార్ టూను మేము కామన్ తీసాము ఇక్కడ టూను కామన్ తీసాము మీరు టూ స్క్వేర్ కామన్ తీశారు ఏ విధంగా తీశారు మేము టూని కదా కామన్ తీయాల్సి అనేటువంటి డౌట్ మీకు ఎవరికైనా ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఇంకొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఇంకొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఎనీబడి వాన్స్ ఫాస్ట్ ఎస్ సార్ ఈజ్ నథింగ్ బట్ మీకు కావాలన్నా లేకపోతే అవసరం లేదనా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను క్లారిటీ ఇస్తాను నేను 1 స్క్వేర్ అంటే 1 కదా 2 స్క్వేర్ అంటే 4 కదా 3 స్క్వేర్ అంటే 9 కదా అప్ టు 10 స్క్వేర్ అంటే 100 ఈ వాల్యూస్ అన్ని కలిపితే 385 అంటారైనా మంచి అయితే ఏం కనుక్కోవాలి క్వశ్చన్లో ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 4 స్క్వేర్ 16 6 స్క్వేర్ 36 అప్ టు 20 స్క్వేర్ అంటే 400 నైనా దీని వాల్యూ కనుక్కోవాలి క్వశ్చన్లో అంతే కదా
అయితే ఒక క్లియర్. ఇప్పుడు ఇక్కడ దేనికి ఆమందిస్తా? ఫోన్కు ఆమందిస్తా. ఫోన్కు ఆమందిస్తే ఒకటి ప్లస్ నాలుగు ప్లస్ తొమ్మిది అప్ టు హండ్రెడ్. వన్ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్, అరే భయ్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ అంటే వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ టెన్ స్క్వేర్ అప్ టు టెన్ స్క్వేర్ వాల్యూ 385. అంటే ఫోర్ ఇంటూ 385 వాల్యూ ఎంత? 1540. వాల్యూ ఎంత? 1540. అరవింద్ క్లియరేనా? మరి రాజ్ కింగ్ క్లియరేనా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎనీబడి ఎనీ పాయింట్స్? అండర్స్టాండ్? అండర్స్టాండ్? ఇలాంటి ఈరోజు మీకు సింప్లిఫికేషన్ సంబంధించిన వరకు ద నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన అండర్ 24/7 తరపు నుంచి మీకైతే ఎస్ఎస్సి జీడీ నుంచి 24,000 పోస్ట్ అయితే రిలీజ్ అయిన సందర్భంగా మనమైతే ఒక బ్యాచ్ లాంచ్ చేయబోతున్నాం. నవంబర్ 21 బ్యాచ్ లాంచ్ చేసాం. ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడం కోసం Y270 అనేటువంటి కోడ్ యూజ్ చేసి బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అండ్ మన అండర్ 24/7 సంబంధించి ఒక గోల్డ్ టెస్ట్ ప్యాక్ అవైలబుల్గా ఉందండి. అంటే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ సంబంధించింది, ఎస్ఎస్సీ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, పోలీస్ సంబంధించవచ్చు, ఏదైనా సరే మొత్తం 20,000 పైగా టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయడం కోసం Y270S అనేటువంటి కోడ్ యూజ్ చేయండి. అండ్ ఎపిటిఎస్ మెగా ప్యాక్ అంటే మన అండర్ 24/7లో స్టార్ట్ అయినటువంటి ప్రతి కోర్సు అండ్ మీ వ్యాలిడ్ టైం ఉన్నంత వరకు ఏదైనా ఆ లోపల బ్యాచ్ స్టార్ట్ అయితే అవన్నీ కూడా ఏపీ అండ్ టిఎస్ మెగా ప్యాక్లో యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు చాలామంది మీరు ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉంటారు, బ్యాంక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, గ్రూప్స్ వస్తే గ్రూప్స్ ప్రిపేర్, ఇలా ప్రతి ఎగ్జామ్ కూడా ఈ మెగా ప్యాక్లో యాక్టివేట్ కావడం జరుగుతుంది. సో ఈ మెగా ప్యాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాక్. దీనికోసం మీరు ఇక్కడ Y270 కోడ్ యూస్ చేయండి. తెలంగాణ ప్యాక్ మెగా ప్యాక్ డిఫరెన్స్ ఏంటి అంటే ఏపీటీఎస్కు తెలంగాణకు ఇందులో ఏపీకి సంబంధించిన కోర్సులు ఉండవు. ఇక్కడ లైవ్ క్లాసులతో పాటుగా టెస్ట్ సిరీసు అండ్ ఈ బుక్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి మెగా ప్యాక్స్. ఓకేనా? అండ్ ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ థర్స్డే 5:00 అయితే మీకు అవైలబుల్గా ఉంది. గూగుల్ ఫామ్లో ఫిలప్ చేయండి, ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్. అండ్ టెస్ట్ సిరీస్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి, ఈ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, లైవ్ కోర్సు మూడు కలిపి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సో టెస్ట్ సిరీసు, ఈ బుక్స్కు వీటికి మీరు యూజ్ చేయాల్సిన Y270S అనే కోడ్ యూజ్ చేయండి. ఓన్లీ కోర్స్ మాత్రమే కావాలనుకుంటే Y270 కోడ్ యూజ్ చేయండి. ఓకేనా? క్లియరేనా? సో ప్రజెంట్ అయితే బుక్స్ మీద మనకు 22% డిస్కౌంట్ అయితే ఆఫర్లో కలిగి ఉంది. దీనికోసం Y270S కోడ్ యూజ్ చేయండి. అండ్ అసలు ఏ విధంగా పర్చేస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడర్ 24/7 యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. వ్యాలిడ్ అయినటువంటి మొబైల్ నెంబరు అండ్ మెయిల్ ఐడి అక్కడ ఇచ్చిన తర్వాత మొత్తం ఇంటర్ఫేస్ వస్తుంది. రైట్ సైడ్ కార్నర్లో స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ ఇవ్వండి. పైన సెర్చ్ బాక్స్ వస్తుంది, ఈ సెర్చ్ బాక్స్లో తెలుగు అని టైప్ చేయండి. ఎంటర్ చేస్తే తెలుగుకు సంబంధించినటువంటి కోర్స్ ఇదిగా అన్ని థంబ్నైల్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏదైతే కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ జీడీ తీసుకోవాలి, దాన్ని మీకు క్లిక్ ఇస్తే కొత్త ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయ్యి ప్రైస్ ఉంటుంది, దాని కింద చిన్న అక్షరాలతో వ్యూ ఆఫర్స్ ఉంటుంది. ఆ వ్యూ ఆఫర్స్ క్లిక్ చేయండి, మరొక కొత్త ఇంటర్ఫేస్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ కొత్త ఇంటర్ఫేస్లో యూజ్ కాయిన్స్ ఉంటుంది, చెక్ బాక్స్లో క్లిక్ ఇవ్వండి. కూపన్ కోడ్ ప్లేస్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ Y270 టైప్ చేసి పక్కనే అప్లై అని ఉంటుంది. ఇది చేయడం ద్వారా మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. కింద కంపెనీ కోడ్ ఉంటుంది, దానికన్నా 2% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఈ Y270 కోడ్ ద్వారా మీకైతే రావడం జరిగింది. ఇది పర్చేస్ చేసేటువంటి విధానం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి క్వశ్చన్స్తో రేపు కూడా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. గుడ్ నైట్. SBI PO ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది? ఇంకా డేట్